మనం రోజు తినే పండ్లు కూరగాయలు మన వంటింట్లోకి వచ్చే వరకు దాని వెనక అలా ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం తినే కూరగాయలు పండ్లు చాలా వరకు హానికర రసాయనాలు వాడి పెంచుతున్నవే. ఇప్పుడు వస్తున్న క్యాన్సర్లకు ప్రధాన కారణం ఈ పెస్టిసైడ్ని వాడకం. పంటల్లో పురుగుల్ని చంపి దిగుబడి ఎక్కువ రావడానికి కొందరు వాటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఈ కెమికల్స్ని చాలా ఎక్కువగా వాడుతున్నారు. దీని నుండి మనం ఇప్పటికిప్పుడు బయటపడడం చాలా కష్టం. ఈ రసాయనాల నుండి కొంతవరకైనా ఉపశమనం పొందడానికి ఒక చిట్కాను చూద్దాం. ముందుగా కొద్దిగా చింతపండు తీసుకోండి. దాన్ని నీళ్ళలో 5 నిమిషాల సేపు నానబెట్టి క్రష్ చేయండి. ఆ తర్వాత ఈ నీళ్ళలో మనం తెచ్చుకున్న కూరగాయలు ఆకుకూరలు పండ్లు వేసి 10 నుంచి 15 నిమిషాల సేపు పక్కకు పెట్టి ఆ తర్వాత మళ్ళీ వీటిని నార్మల్ వాటర్లో కడగండి. ఇలా చేస్తే 50 నుంచి 60% వరకైనా మనం ఈ రసాయనాల నుండి కాపాడుకోవచ్చు. అలా కాకుండా మనం రసాయనాలు లేని కూరగాయలు పండ్లు కావాలనుకుంటే ఎండి పంటను పెంచుకోవడం, రూఫ్ గార్డెన్ని పెంచుకోవడం చాలా శ్రేయస్కరం.